రెండవ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసు కొనుముచాలి. ఏ దినాలు? అంత్య దినములు. అంత్య దినములు అనగా ఆఖరి రోజులు. ప్రస్తుత కాలం యొక్క పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రతిరోజు వింత వింతతో కూడినటువంటి వార్తలు మనం వింటున్నాం. మనం ఎప్పుడు ఊహించినటువంటి కార్యాలు మన కళతో చూస్తున్నాం. ఇప్పుడు వచ్చే వార్తలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎప్పుడు ఎన్నడూ జరిగినటువంటి యాక్సిడెంట్లు చూస్తున్నాం. మనం మరణాలు చూస్తున్నాం. వార్తలు వాళ్ళు చెప్తుంటారు కదా, ఇప్పటి వరకు చరిత్రలో ఇన్ని మరణాలు జరగలేదు, చరిత్రలో ఇలాంటి యాక్సిడెంట్ నేను చూడలేదు. నేను ఈ మధ్య ఇండోనేషియా ప్రాంతాన్ని దర్శించరావడం జరిగింది. ఆ ప్రాంతానికి దగ్గరలోనే ఈ మధ్యకాలంలో ఒక సునామీ ఏర్పడి వేల సంఖ్యలో చాలామంది మృతులైపోయారు, నిరాశలైపోయారు. ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ప్రస్తుత కాలంలో చూస్తున్నట్లయితే ఒకప్పుడు హత్యలు అనేది ఎక్కడ జరిగాయి తెలుసా? ఒక వ్యక్తికి మరొక ప్రత్యర్థికి, అనగా శత్రువులకు శత్రువులకు హత్యలు జరిగాయి. ఇప్పుడు ఎలా కాదు, తల్లి కూతురుని చంపుతుంది, తండ్రి కొడుకును చంపుతున్నాడు, తండ్రి కూతురుని చంపుతుంది. ప్రతిరోజు చూస్తున్నటువంటి పేపర్లో న్యూస్లో చూస్తున్నప్పుడు ఆ న్యూస్ చదవడం ద్వారా తన ఒకవేళ ఆలోచనలు కలుగుతున్నాయనే డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే కుమార్తెలను తండ్రులు ఎలా చంపేస్తున్నారో చూస్తున్నారు. ఒక వార్త చదివి ఆశ్చర్యపోయాం. అమ్మాయి ఎవరితోటో ఫోన్లో మాట్లాడుతుంది, అనుమానంతో అమ్మాయిని కత్తిపోట్లతో పొడిచాడట సొంత కన్న తండ్రి. తన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తట్టుకోలేక ఒక వ్యక్తి అయితే తన అల్లుడిని, అనగా కాబోయిని, అనగా పెళ్లి చేసుకున్నటువంటి తన అల్లుడిని, గర్భమతో ఉన్నటువంటి ఆ సహోదరిని కూడా, తన కూతురిని కూడా చూడకుండా కఠినంగా చంపేసినటువంటి సంఘటన. మరొక తండ్రి మరొక వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్నాడని తెలిసి ఆ వ్యక్తిని కొట్టబోయి కోపముతో కన్న కూతుర్ని చంపేయాలని నిర్దాక్షిణ్యంగా అనేకమైన కత్తిఘాట్లు వేసినటువంటి సంఘటన. ఇలాంటి పరిస్థితులని ఒకప్పుడు అంటే చంపుకోవడం అంటే ఎక్కడో చూసేవాళ్ళం బయట ప్రపంచంలో, లేకపోతే ఒక శత్రువుల మధ్య, లేకపోతే వ్యతిరేకుల మధ్య ఇలాంటి సందర్భాలు మనం చూసేవారం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కుటుంబాల్లోనికే దుష్టుడు, సాతాడు ఈ కార్యాలన్నింటినీ కూడా తీసుకొస్తున్నాడు. అంత్య దినాల్లో మనం ఉన్నాం. 2 వారాల క్రితం సుప్రీంకోర్టు న్యాయస్థానం ఒక మంచి తీర్పునిచ్చింది. వివాహేతర సంబంధం నేరము కాదు, అక్రమ సంబంధం తప్పు కాదు అని ధర్మాసనం. ఏ వ్యక్తి అయితే ధర్మం కోసం, న్యాయం కోసం సుప్రీంకోర్టు వైపు కాలు అరిగేలా తిరుగుతాడో ఆ సుప్రీంకోర్టే వింతైనటువంటి న్యాయం ఇచ్చింది. ఏ ప్రపంచంకి కేసు దొరకలేదా వాళ్ళకి? ప్రపంచంలో మార్చగలిగినటువంటి ఎన్నో ఉన్నాయి, తీర్పు ఇవ్వగలిగినటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటినీ వదిలిపెట్టి ఈరోజు ప్రపంచం అంతా దేని విషయంలో నాశనమైపోతుందో, ఎక్కడ హత్యలు హత్యలు జరుగుతున్నాయో, దేని కొరకు దోపిడీలు జరుగుతున్నాయో, దేని వలన సర్వనాశం అయిపోతుందో, దాన్ని తీసుకొచ్చి హైలైట్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, వివాహేతర సంబంధము నేరం కాదు, తప్పు కాదు అని విచ్చలు వీటి తత్వాన్ని నేర్పించడానికి ధర్మాసనము ఈరోజు ఏం చేసింది, తీర్పునిచ్చింది. అంతకుముందు కాలంలో కూడా ఒక వార్త మనం తెలుసు, ఏంటి తెలుసా, స్వలింగ సంపర్కం కూడా తప్పు కాదు, వివాహాలు చేసుకోవచ్చు. ఎక్కడున్నాం మనం, ఏ లోకంలో ఉన్నాం, ఏ దేశంలో ఉన్నాం? అంటే అంత్య దినములలో మనం ఉన్నాము అని తెలియజేయడానికి కొన్ని సూచనలు మనకు వస్తున్నాయి. ఇప్పుడు మీరందరూ ఆశ్చర్యపోతున్నారు కదా, ఏంటి కొత్త వార్తలు, ఏంటి ప్రతిరోజు చూస్తుంటే వింతైన వార్తలు, వింతైన సందర్భాలు ఏమిటని మనలో పెద్ద ఆలోచన, ఒక ప్రశ్నార్థకం వస్తుంది. దానికి బైబిల్ దీటైనగా సమాధానం ఇస్తుంది ఏంటంటే, అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చునని మీరు తెలుసుకోండి. సో మనందరం రాకడకు అతి సమీపంలో మనం ఉన్నాం, రాకడకు అతి సమీపంలో మనం ఉన్నాం. సో కాబట్టి ఆ రాకడకు అతి సమీపంలో మనం ఉన్నాము కాబట్టి దయచేసి ప్రతి వారు కూడా ఆ కాలాలు గుర్తించాలి, సూచనలు గుర్తించాలి. మన భక్తి జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా దగ్గర జీవితంలోనికి మనం వెళ్ళాలి. ఇక్కడ తిమోతికి పౌలు రాస్తున్నాడు ఈ మాట. ఎందుకంటే తిమోతి పీపు నుండి తొలగిపోకుండా తన సంఘాన్ని బలపరచడానికి అయితే ఈ మాట ఇప్పటి నుంచి రావటం లేదండి. యేసు ప్రభువారు ఆరోహణమైన తర్వాత పెంతకోస్త దినాన్ని పేతురు ప్రసంగం చేస్తూ ఈ మాట వాడాడు.
అంత్యకాలమున అనే మాట వాడాడు, అంత్య దినముల అనే మాట వాడాడు. యవనంలో వృద్ధులు దేవుని ఆత్మచేత నింపబడతారు, దర్శనాలు చూస్తారు అని అంత్యకాలం అనే పదం అక్కడి నుంచి వాడబడింది. పౌలు తను రాసినటువంటి పత్రికలు ఉన్నాయి కదా, ఆ పత్రికల్లో కానీ తన భాగాన్ని చూసినట్లయితే ముందుగానే అంత్యకాలం గురించి అప్పటి నుంచి చెప్పడం ప్రారంభించింది. అనగా మొదటి శతాబ్దంలోనే, పౌలు మొదటి శతాబ్దం వాడు కాబట్టి మొదటి శతాబ్దం నుంచి ఈ మాటలు ఉన్నాయి. ఏమని రాస్తున్నాడు, దశలోనికి రాసిన పత్రికలు ఉంది కదా, ఇదిగో మనమందరము కూడా రెప్పపాటులో మరి ఎత్తబడతామనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అనగా మనకు నిద్రించిన వారిని గురించిన నిరీక్షణ, అనగా నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెబుతూ ఆయన అనగా రాకడను గురించిన విషయాలు, అంత్య దినాలను గురించిన విషయాలు ప్రారంభ మొదటి శతాబ్దం నుంచి చెప్పబడుతూనే ఉంది. అంటే కాలము ప్రారంభమైంది. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కాలములో ప్రారంభములో ఉన్నామా? అపాయకరమైన కాలములు వచ్చినాయని తెలుసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అలాంటి కాలంలో మనం ఉన్నామనేది ఈరోజు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని రాకడ ఎక్కడా రాయబడలేదు. ఈరోజు వస్తుందని, ఈరోజు దేవుని రాకడ ఉంటుందని, ఈ డేట్ ఉంటుందని ఎక్కడ రాయబడలేదు. ఒకవేళ నిజంగా డేట్ ఒకవేళ ఫిక్స్ చేసి ఉంటే దేవుడు ఈ రోజు నేను వస్తాను, ఈ సంవత్సరాన్ని నేను వస్తాను, 2020లో వస్తాను, లేకపోతే 2018లో వస్తాను అని దేవుడు రాకడను గురించిన విషయాలు ముందుగా తెలియజేస్తుంటే మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక గంట ముందు బాప్తీసం తీసుకుంటారు. ఆమెన్, హల్లెలూయా. అంత తెలివేనాలి మన వాళ్ళు. అంటే దేవుని రాకడ ఇంకొక రోజు వస్తుందంటే ఒక రోజు ముందు బాప్తీసం తీసుకో, అప్పటి వరకు ఎందుకు శ్రమ, అప్పటి వరకు ఎందుకు మనకి ఈ భక్తి జీవితం. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో ముందే మన బాప్తీస అనుభవంలోకి వచ్చేస్తే సరిపోలా. అందుకే దేవుడు ఎప్పుడు కూడా ఏ వ్యక్తికి కూడా ఆయన మరుగు చేయలేదు, ఏ వ్యక్తికి కూడా చెప్పలేదు. ఎంత పెద్ద ప్రవక్త అయినా, ఎంత హృదయానుసారుడైనా ఆయన రాకడం గురించిన విషయాలు ఎవరికి కూడా చెప్పలేదు, చెప్పడు కూడా. ఒకళ్ళు ఎవరైనా రాకడ డేట్ చెప్తే అబద్ధం, వాడు అబద్ధ ప్రవక్తని గ్రహించండి. దేవుడు తన హృదయానుసారులతోనే దేవుడు మాట్లాడలేదు. యేసుప్రభువారి లోకంలో ఉన్నప్పుడు తండ్రికే విషయాలు తెలియాలని చాలా ప్రయోజనం మాట్లాడితే సూచనలు మాత్రం ఇచ్చాడు. మీకు ఆ కాలాల గురించి, దినముల గురించి మీకు రాయనక్కర్లేదు, సపరేట్గా చెప్పవసరం లేదు. దొంగ తన ఇంటికి ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు కాబట్టి దొంగ ఎలా వచ్చునో అలాగే ప్రభువు రాకడ ఉంటుంది. సడన్గా ప్రసవ వేదన ఒక స్త్రీకి ఎలా వస్తుందో, గర్భిణీ స్త్రీకి ఎలా వస్తుందో, అకస్మాత్తుగా దేవుడు కూడా అదే రాకడలో ఆయన వస్తాడు అని ఆ దినాన్ని గురించి, ఆ సంఘటన గురించి రాయబడింది. అయితే ఈ తరంలో ఈ సూచనలు దేవుడు మనకి ఇచ్చాడు. ఓకే, నేను వాక్య సందేశంలోనికి వచ్చేస్తున్నాను. అయితే అపాయకరమైన కాలములు ఏంటి? ఒక నాలుగు కాలాలు ఉన్నాయి. ఈరోజు మాట్లాడితే రెండు కాలాల గురించి మనం మాట్లాడుకొని మనము దీంతో ఆపుకుందాం. ఒక నాలుగు కాలాలు మీ ముందు ఉంచబోతున్నాను. అంటే ప్రస్తుత కాలంలో, అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు ఏంటి? అది మన ఆలోచనలు కాదు, నా ఆలోచనలు కాదు, నా హృదయంలో ఉన్నటువంటి మాటలు కాదు. పరిశుద్ధ లేఖనాల్లో, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏ విషయాన్ని తెలియజేశాడో ఆ విషయాల్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ప్రాముఖ్యంగా ఈ తరంలో అవి దేవుడు నెరవేర్చుకున్నాడు. మొట్టమొదటిది ఒకసారి చూద్దాం. ప్రభు వారు ఒక సూచన ఇస్తున్నారు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నవారందరూ, శిష్యులనబడిన వారు అక్కడ ఉన్నవారందరూ అడిగారు, ప్రభువా నువ్వు మరలా వెళ్తానంటున్నావు కదా, తిరిగి వస్తానంటున్నావు కదా, నీ రాకడ దినాలు ఎలా ఉంటాయి అని శిష్యులు అడిగినప్పుడు వారికి కొన్ని సూచనలు చెప్పాడు. సూచనలు చెప్పి ఒక కాలాన్ని గురించి చెప్పాడు. మళ్ళా నేను మీ మధ్యకు రాబోయే కాలము ఎలా ఉంటుందంటే ఒక ఉపమానం చెప్తూ, అంజూరుపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి, అంజూరుపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంత కాలము సమీపంలో ఉన్నదని మీకు తెలియను, అలాగే మీరు ఈ సంగతులన్నీ జరిగట చూసినప్పుడు ఆయన సమీపమనే ద్వారము యొద్దనే ఉన్నాడని తెలుసుకోండి. ఎక్కడున్నాడని తెలుసుకోవాలి మీరు? ద్వారం యొద్ద. ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చేటప్పుడు ద్వారం దగ్గర నిలబడి ఏం చేస్తాడు? మనల్ని పిలుస్తాడు, బెల్ కొడతాడు. బెల్ కొట్టిన తర్వాత ఆ వ్యక్తి లోపల రావడానికి ఎంత టైం పడుతుంది? వచ్చేసాడు కదా. ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడున్నాడు? ద్వారం ఎదుట ఉన్నాడు. ఇప్పుడు లోపల రావడానికి సమయం ఏమైనా ఉందా? ఏమి లేదు. అంటే లోపల రావడానికి ఇంకా సమయం లేదు, అంటే చాలా దగ్గరగా ఉందంటే. అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే దేవుని రాకడ ఏంటంటే ఆయన ద్వారం ఎద్దనే ఉన్నాడు. ఈ కాలాన్ని గుర్తించండి. ఏంటి ఆ కాలం అంటే అంజూరుపు చెట్టు చిగిరించిన కాలము. మొదటి కాలం ఏంటంటే అంజూరుపు చెట్టు చిగిరించిన కాలం. అంజూరుపు చెట్టు దేనికి సాదృశ్యం అంటే ఇస్రాయేల్ ప్రజలకు సాదృశ్యంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్రాయేల్ జాతి, యేసు ప్రభువారు ఈ భూలోకంలో
ఆయన నరుడుగా మానవుడుగా ఈ భూలోకాన్ని రావడానికి ఆయన ఎన్నుకున్నటువంటి ఒకే ఒక జాతి ఇజ్రాయేల్ జాతి. ఇజ్రాయేల్ జాతి యొక్క సంఖ్య ఎంతో తెలుసా? మన దేశంలో ఉన్నటువంటి, మన ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా సుమారు 800 కోట్లు. భారతదేశ జనాభా సుమారు 125-130 కోట్లు. ఇజ్రాయేల్ జనాభా ఎంతో తెలుసా? 1.5 కోట్లు లేక 2 కోట్లు. చాలా చిన్న జనాభా. మన భారతదేశ జనాభా దగ్గర 125-130 కోట్లు ఉన్నటువంటి మన భారతదేశ జనాభా ఎంత, ఇజ్రాయేల్ జాతి ఎంత అంటే 1.5-2 కోట్ల మధ్యలో ఉంది ఇంకా సంఖ్యది. అంత చిన్న సంఖ్యతో కూడినటువంటి జాతిని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే ఈరోజు ఇజ్రాయేల్ ప్రజలు రొమ్ము విడుస్తూ పరలోక రాజ్యం మా యొద్దు నుండి, రక్షణ మా యొద్దు నుండి, ప్రభు మాలో నుంచి వచ్చాడని వారు గర్వంగా చెప్పుకోగలరు. అయితే ఈ జాతి నుండి యేసయ్య ఎందుకు జన్మించవలసి వచ్చింది? ఆయన జన్మించడమే కాదు, సూచన అనగా ఆయన రాకడ కూడా ఆ జాతిలో నుంచి ఒక సూచన దేవుడిస్తున్నాడు. యేసు ప్రభు వారు శరీరధారిగా యూదుల్లో నుంచి పుట్టాడు. అంటే ఇస్రాయేల్ లేకపోతే వాగ్దానం లేదు, ఇస్రాయేల్ లేకపోతే రక్షణ లేదు, ఇస్రాయేల్ లేకపోతే ప్రవచనము లేదు. సో ప్రవచనము నెరవేర్చడానికి యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటి, అంజూరపు చెట్టు ఎప్పుడైతే చిగురించిన కాలము, వసంతకాలము, చిగురించే కాలము వచ్చినదని మీరు తెలుసుకుంటారు, ఆయన అతి సమీపంగా ఉన్నాడని తెలుసుకోండి. అయితే అంజూరపు చెట్టు ఎండిపోయింది, ఇజ్రాయేల్ జాతి ఎండిపోయింది. క్రీస్తు శకము 74వ సంవత్సరంలో మొదటి శతాబ్దంలోనే ఇజ్రాయేల్ జాతి అంతా కూడా ఎండిపోయింది. అనగా అనేకులు ఆ రోజులో క్షామము ఆ దేశానికి వచ్చిందండి. భయంకరమైనటువంటి క్షామము, కరువులు. అప్పట్లో ఏం చేశారంటే బిడ్డను కోసుకుని తినే అంతటి ఆకలి బాధలు ఆ జాతిలోనికి వచ్చినాయి. జాతి అంతా ఎండిపోయింది. అప్పట్లో ఆకలికి వారు అలమటిస్తూ ఏం చేశారు సార్, గడ్డి తెచ్చుకుని గడ్డితో చారు కాసుకుని తాగి బ్రతికిన రోజులు ఉన్నాయి. ఆ రీతిమైనటువంటి కష్టాలు పడినారు. ఆ రోజుల్లో రోమా సైన్యం సుమారు ఓచకోత అనగా సుమారు 1,100,000 మందిని ఇస్రాయేల్ ప్రజలను ఒకేసారి ఓచకోతతో చంపివేయబడింది. ఇది చరిత్ర. ఆ తర్వాత ఆ ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే నలుదిక్కులకు వారు చెదిరిపోయారు. ఒక దిక్కు కనగా భయపడి పారిపోయారు. అయ్యో ఈ దేశంలో ఉంటే ఉన్న జాతినంతని కూడా వీరు నాశనం చేస్తున్నారని ఆ కరువుకు భయపడి, ఆ సైన్యానికి భయపడి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఓచకోతకు భయపడి 4 దిక్కులు వెళ్ళిపోయారు. ఆ తర్వాత హిట్లర్ వచ్చాడండి. హిట్లర్ బహుభయంకరమైనటువంటి మూర్ఖుడు. హిట్లర్ వచ్చిన తర్వాత ఆ పారిపోయినటువంటి జాతిని చాలా వరకు కొన్ని 1,000 మందిని తీసుకొచ్చి వాడిని చంపివేశాడు. 4 నానా హింసలు పెట్టారు. మీరు రేపు ఇజ్రాయెల్ దేశం వెళ్తే ఒక మ్యూజియం ఉంటుంది, ఆ మ్యూజియంలో ఈ చిత్రాలన్నీ పెడతారు. చూసారు కదా, ఆ చిత్రాలన్నింటినీ పెడతారు చక్కగా. వాళ్ళు ఎలాగూ బాధపడ్డారు ఆ కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు, వాళ్ళ అస్థిపంజరాలు, వారి శవాలు విషవాయువుల చెత్త చంపివేయడం ఇలాగూ. ఆ దెబ్బతో ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎక్కడ పోయారంటే చల్లా చెదిరైపోయారు అన్నమాట. ఎక్కడెక్కడికో పోయారు. సుమారు మన భారతదేశంలోనే 7,000 కుటుంబాలు యూదుల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయట. మన భారతదేశంలోనే దాకా వాళ్ళు నివసిస్తున్నారు. చాలామందికి తెలియనటువంటి విషయం, భూటాన్, అదేవిధంగా నేపాల్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు, తర్వాత నాగాల్యాండ్, ఇలాంటి అనగా మనషే గోత్రికులు, 12 గోత్రాల్లో ఉన్నటువంటి మనషే గోత్రికులు మన భారతదేశంలోనే చాలా కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక యూదుడు వచ్చాడండి. యూదుడు వచ్చి కొన్ని కూటాలను ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరులో ఆ కూటాలను ఏర్పాటు చేసినప్పుడు అది నా సమక్షంలోనే, అనగా నేను ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలోనే ఆ కార్యక్రమం జరిగింది. సో అప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని చూస్తే తెలియని ఇంకొక రాష్ట్రం ఏంటంటే ఇక్కడ ఉన్న చెబ్రోలో అక్కడ కూడా యూదుల కుటుంబాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఆ రోజు తీసుకొచ్చారు ఆడికి. అనగా వారి జాతి జాతి వారి తరములో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరినీ ఇజ్రాయెల్ దేశానికి తిరిగి తీసుకువెళ్తున్నారు. సో చాలామంది కూడుకున్నారు. ఒకప్పుడు చల్లా చెదిరైపోయిన వారందరూ ఇజ్రాయెల్ ప్రజలందరూ ఇప్పుడు ఏమైపోయారంటే అందరూ యూటర్న్, అందరూ కూడా ఇప్పుడు ఏమవుతున్నారు, వచ్చేస్తున్నారు, వారి వారి ప్రాంతాలకు వచ్చేస్తున్నారు, ఇజ్రాయెల్ ప్రాంతాలకు వచ్చేస్తున్నారు. సుమారు చాలా వరకు వచ్చారు. ఇంకా కొన్ని కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరూ కూడా రీచార్జ్ చేస్తున్నారు. మన భారతదేశంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ నివాసం ఉంటున్నాయి. సుమారు మరి 1800
48వ సంవత్సరం మే 14 నుండి వారు తిరిగి రావడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే చూచిన మనిషి కుమారుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ద్వారం ఎదుటే ఉన్నాడు. ఇంకొక గొప్ప చూచిన చెప్పిన ట్రంప్ గారు ఈ మధ్యన అనౌన్స్ చేశారు ఏంటి తెలుసా? యూనివర్సల్ క్యాపిటల్ సిటీ జెరూసలేం. చెప్పలు కొట్టి దేవుని ఆరాధిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు ప్రపంచ దేశాలకు ప్రధానమైన కేంద్రం, ముఖ్య పట్టణం జెరూసలేం. ఎంత ఆశ్చర్యకరమైన ప్రకటన. ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన అనౌన్స్ చేసినటువంటి అనౌన్స్మెంట్, దీని మీద చాలా పోరాటాలు జరుగుతున్నాయి అనుకోండి. సో కాబట్టి ఎంతమంది ప్రెసిడెంట్స్ వచ్చినా వారందరూ కూడా క్రైస్తవ మరి భక్తి కలిగినటువంటి ప్రెసిడెంట్స్ వస్తారు కాబట్టి దాన్ని ఆ నిర్ణయాన్ని వస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే కామన్గా ఆ కాలము అనగా యేసు ప్రభువారి కాలం వచ్చింది, ఇస్రాయేల్ ప్రజలు ఫలించు కాలం వచ్చింది, ఎండిపోయిన వారు మళ్ళీ అప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు చిగురుస్తున్నారు. ఎందుకంటే అసలు ఆ దేశానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసా? ఆ దేశానికి ఇచ్చిన ఆశీర్వాదం మరొక దేశానికి ఇవ్వలేదు. ఆ దేశంలో వ్యవసాయం కానీ, అత్యధికమైన వ్యవసాయం జరిగే ప్రాంతము దేశం ఏదైనా ఉందో అతి చిన్న దేశమైనటువంటి ఇజ్రాయెల్ దేశమే. ఈరోజు వ్యవసాయం నేర్చుకోవడానికి వెళ్ళాలంటే ఎక్కడ పంపిస్తారు తెలుసా? ఇజ్రాయెల్ కంట్రీ పంపిస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పండ్లు కానీ ఫలవృక్షాలు కానీ చెట్లు కానీ ఏ దేశంలో ఉండవు. సుమారు 10,000 రకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్లు అక్కడ మొలిసినట్లుగా ఎక్కడ మొలవు? మీరు చూడండి, ఇజ్రాయెల్ దేశంలో ఏ మొక్క వేసినా ఇమీడియట్గా మొలుస్తుంది, ఆ నేల లాంటిది. అదే మొక్కను ఏ దేశాన్ని తీసుకెళ్ళి వేసినా మొలవదు అది, ఎందుకంటే ఆ నేల ఆస్వాదించబడింది. వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇస్రాయేల్ దేశంలో అడవిలో నేను అనేకమైన వృక్షములను నాటించాను, దేవుడు నాటిన చెట్లు అని అనేక దానికి పేర్లు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మీకు చెట్లు గురించిన ఒక ఉత్తమానాన్ని చెప్పడం జరిగింది. ఎంతమంది విన్నారో నాకు తెలియదు. ఓకే, మీకు యూట్యూబ్లో ఆ మెసేజ్ అప్లోడ్ చేయడం జరిగింది, 4 చెట్లకు ఉన్నటువంటి అనుభవాలు. అందులో 4 చెట్లు ఈరోజు క్రైస్తవ సంఘమైన మనము ఆధారపడాలి. అది యేసు ప్రభువారు నాటిన చెట్లు అని పేరు కూడా ఉంది. మొట్టమొదటి చెట్టు పేరు ఏంటి? అగరు చెట్టు. అగరు చెట్టు అనగా ఎస్ అనగా అలోవేరా. ఇలాంటి చెట్లను గురించిన విషయాలు ఎన్నో కూడా బైబిల్ గ్రంథాలు క్షుణ్ణంగా రాయి. ఓకే, ఇక్కడ ప్రాముఖ్యంగా వాక్యం ఆధారంలోకి వచ్చేస్తే ఇక్కడ అనేకమైన చెట్లు ఉన్నాయి. అయితే చెట్లలో ఇక్కడ 2 చాలా ప్రాముఖ్యమైనటువంటి చెట్లు ఉన్నాయి. అయితే ఇందులో చాలా ప్రాముఖ్య ఇస్రాయేల్ జాతిని, ఇస్రాయేల్ దేశంలో నుంచి అనేక రకాలైనటువంటి పువ్వులు, చాలా శ్రేష్టమైనటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా ఇస్రాయేల్ ప్రాంతంలో నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. మీరు ఏ దేశంలో వెరైటీ ఫ్లవర్స్ చూసినా, ఏ పూలు చూసినా, ఆ పూలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? ఇస్రాయేల్ దేశం నుంచే. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. 6వ వచనం, రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇస్రాయేలు చిగిర్చిపోయిను. చూడండి ఏం చేస్తారట, భూలోకమును ఫలభరితంగా చేస్తారు. అంటే ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా చిగురించే గొప్ప పువ్వులు అనగా దేశంలో ఏముంటాయని రాయబడింది, శ్రేష్టమైనటువంటి పువ్వులు పోస్తారు, పువ్వులు పోయబడతాయి. అంటే ఇప్పుడు భూలోకంలో దొరికే ప్రతి ఫ్లవర్ కూడా ఎక్స్పోర్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే ఇజ్రాయేల్ దేశం నుంచి. అంటే భూలోకాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫలభరితం చేస్తున్నారు, పువ్వులు పూపిస్తున్నారు. ఆ ల్యాండ్కి వెళ్తే ఎక్కడ చూసినా ఫలభరితమే కనపడుతుందండి. ఎక్కడ చూసినా ఎండిపోయినది కానీ వాడిపోయినది కానీ ఎక్కడ కూడా ఉండదు. రకరకాల పూల మొక్కలు, పూల చెట్లు, అనేక రకాలమైన చెట్లు ఉంటాయి. రెండో విషయం, అక్కడ మరొకటి ఏంటి, ఫలాలు. అక్కడ ఫలించే ఫలాలు ఇతర దేశాలతో పోల్చుకుంటే ఆ దేశంలో చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు తెలుసా? డబుల్ సైజు ఉంటాయి ఒక్కొక్క ఫలాలు. అక్కడ పండే ఫలాలు ఎలా ఉంటాయంటే రెట్టింపు సైజు ఫలాలు ఉంటాయి. ఇప్పుడు ద్రాక్ష పళ్ళు మనం ఎలా తెచ్చుకుంటాం? 1/4 కిలో 1/2 కిలో వేస్తే వాడు పేపర్లో చుట్టి దారం కట్టిస్తాడు, చిన్న చిన్న గెలలు. ఆ గెలను చూసి ముగిసిపోతాం, అబ్బా భలే ఉందని. ఇజ్రాయేల్ దేశంలో ద్రాక్ష గెలలు ఎలా తీసుకొస్తారు తెలుసా? కావిడి పెట్టుకుని తీసుకొస్తారు, అటొకరు ఇటొకరు మధ్యలో పెట్టి కావిడి పెట్టుకుని మోసుకుని వస్తారు. అంత పెద్ద పెద్ద గెలలు ఉంటాయండి, శ్రేష్టమైన ఫలాలు. ఖర్జూర వృక్షాలు కానీ, అదేవిధంగా అంజూరుపు ఫలాలు కానీ, అదేవిధంగా ఒలివ ఫలాలు కానీ, తర్వాత అనేక రకాలమైనటువంటి ఫలాలన్నీ డబుల్ సైజులో ఉంటాయి. మనం చూసిన యాపిల్ ఇంత సైజు కంటే ఎక్కువ చూస్తుండే యాపిల్స్ మనం. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో చూసినట్లయితే ఇంత సైజు యాపిల్స్ దొరుకుతాయి మనకి.
ఇంత సైజు పెద్ద పెద్ద ఫ్రూట్స్ అనగా కమలాలు కానీ లేకపోతే సీతాఫలాలు కానీ ఇలాంటి సీజనల్గా వచ్చే ప్రతి ఫ్రూట్ కూడా అక్కడ దొరుకుతుంది. అనగా మన భారతదేశంలో దొరికే ఫ్రూట్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి, ఏ దేశంలో దొరికినటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. చాలా ఫలభరితం ఆ దేశమంతా కూడా దేవుడు ఏం చేశాడట, ఫలభరితముగా నేను చేస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా. వాగ్దానం నెరవేరింది. ఇశ్రాయేలు ప్రజలు చిగుర్చారు, ఇశ్రాయేలు ప్రజలు ఎండిపోయిన వారు తిరిగి రాబడ్డారు, వారందరూ కూడా ఇశ్రాయేలు దేశానికి నడిపించబడ్డారు, చెదిరిపోయిన యూదులందరూ కూడా ఈరోజు ఆ దేశంలోనికి దేవుడు నడిపించాడు. రెండవది, ఆ దేశమంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఫలభరితంగా మార్చివేస్తాడట. దేశమంతటిగా కూడా ఈరోజు ఆ ఫలభరితమైన వృక్షాలను, ఫలభరితమైన పువ్వులను, ఫలభరితమైన పండ్లన్నింటినీ కూడా ఇవ్వడానికి దేవుడు నడిపింపడానికి వచ్చింది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని రాకడ ద్వారం యొద్దనే ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. మొదటి కాలము నెరవేరిందా? నెరవేరుతుంది. ముందు చూసినట్లయితే అంత్యకాలమును గురించిన విషయాలు పాత నిబంధన గ్రంథంలో దానియేలు కాలంలో దానియేలుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ కనబడుతుంది. ఏమన్నాడు దానియేలు? ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపును. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నీ సన్నిధిలో వినిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. వినిన వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకుని నీ కొరకు జీవించడానికి ఈ అపాయకరమైన అంత్య దినాల్లో మేమున్నామని, ఆ కాలములను గుర్తించమని నీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చా. అపొస్తలైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి పత్రికలో సంఘాన్ని ప్రభా మొదటి శతాబ్దం నుంచే నువ్వు హెచ్చరించుకుంటూ వచ్చావు తండ్రి. అయితే కాలములు వస్తున్నాయని మొదటి నుంచి నువ్వు చెప్పి ఉన్నావు. ఆ వాగ్దానాలు నెరవేరిన కాలం వచ్చింది తండ్రి. ఆ పరములో మేమున్నాం, ఆ కాలంలో మమ్మల్ని ఉంచావు ప్రభా. ఈ పరములో మేము ఈ అంత్యకాలపు సూచనలు మేము చూస్తున్నాము తండ్రి, ప్రతిఫలాలు మేము చూస్తున్నాము తండ్రి, బైబిల్ నెరవేర్పుని మేము చూస్తున్నాము ప్రభువా, బైబిల్ గ్రంథంలో ఉన్న నెరవేర్పుని మేము చూస్తున్నాం. మేము ఇంకా అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా దినమును చెడ్డవి గనక, సమయమును పోలీక, అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నీవు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యం మాకు దయచేయి. ఇశ్రాయేలు ప్రజలు చిగురించే కాలం వచ్చిందన్న. ఎస్ ప్రభా, వారు చిగురించారు, ఎండిపోయిన వారు తిరిగి చిగిర్చారు, భూలోకాలను అంతటినీ కూడా ఫలవర్తంగా మార్చారు. అంటే దినములో గ్రంథము ముద్రించబడుతుంది, అందరి ఎదుక చేరుతుంది, మానవుల యొక్క తెలివితేటలు అధికమవుతాయన్నావు. అవును తండ్రి, ఈ అంత దినాల్లో వాటిని కూడా నెరవేర్పు జరిగింది. అనగా నీవు ద్వారము ఎదుగు ఉన్నావు, నువ్వు ద్వారము ఎదుగుని ఉన్నావు. ఇంకా కొంత సమయంలోనే, ఇంకా కొంత కాలంలోనే నేను ఎదుర్కోవడానికి మేము సిద్ధముగా ఉన్నాము తండ్రి. ఆ పరమలో మమ్మల్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, ఈ పరమలో మమ్మల్ని సిద్ధము చేస్తున్నందుకు నీకు వందనాలు. నీకు యోగ్యులుగా, నీకు యోగ్యులుగా అయ్యా నిన్ను ఎదుర్కొనే భాగ్యం మాకు దయచేయండి దేవా. యోగ్యులుగా నీ ఎదుర్కొని ప్రభా నీ రాకడలో ఎత్తబడే భాగ్యం మాకు దయచేయండి దేవా. మా శరీరంలో మహిమ శరీరములుగా మీరు మార్చిపోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. సమరూపమైన దానిగా మమ్మల్ని మార్చిపోతున్నావు, నీ రూపంలోనికి మమ్మల్ని మార్చిపోతున్నావు. అతి సమీపంగా ఉంది నీ రాకడ. ఇంకా మా ఇష్టంలో మేము ఉన్నామేమో ప్రభువా, మా సుసిద్ధములో మేము ఉన్నామేమో, ఇంకా లోకంలో జీవించే వారంగా ఉన్నామేమో, లోకపు బ్రతుకులు ఇంకా ఉన్నాయేమో. అయ్యా తొలగించండి వారి జీవితంలో నుంచి, అయ్యా వారి జీవితంలో తొలగించండి దేవా. ఈ రోజే వారి జీవితాలు మార్పు కలుగునుగాక. నీ రాకడ కొరకు ప్రతి ఒక్కరూ ఎత్తబడ్డానికి తీర్మానము తీసుకునుగాక. అటువంటి సిద్ధపాటు ప్రతి వారి జీవితంలో మీరు దాయిచ్చండి ప్రభా. ఇంకా ఎంతకాలం లోకం, ఇంకా ఎంతకాలం ఆచారాలు, ఇంకా ఎంతకాలం మూఢ నమ్మకాలు, ఇంకా ఎంతకాలం మనుషుల వైపు, ఇంకా ఎంతకాలం ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు అతి సమీపంగా ఉన్నాం, ద్వారం ఎదుట ఉన్నావు తండ్రి. ఈరోజు రావచ్చేమో, రేపే రావచ్చేమో, ఈ సంవత్సరంలోనే రావచ్చేమో, ఈ నెలలోనే రావచ్చేమో నీరాకడా.
తండ్రి మీరు అక్కడకు సిద్ధపడేవారుగా మమ్మలందరినీ ఆయుతపరచుకోమని, పరిశుద్ధులుగా మార్చమని, యోగ్యులుగా మార్చమని, అయా మా జీవితాలు నూతన స్థితిలో మమ్మల్ని నడిపించమని, ఈరోజు వినిన వాక్యం వారి దేవుని భద్రం చేసుకుని దాని ప్రకారం జీవించే భాగ్యం మీరు అనుగ్రహిస్తారని యేసు నామములో వచ్చిన నామ తండ్రి ఆమేన్.